ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 12, 13, 17 తేదీల్లో అపాయింట్మెంట్పై ప్రధాని కార్యాలయం అధికారులు ఏపీ సీఎంఓ మధ్య చర్చలు జరుగుతున్నాయి. 12, 13 తేదీల్లో పండగ హడావిడి ఉంటుందని సీఎంఓ అంటోంది. దీంతో 17న ప్రధాని మోదీతో సీఎం అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చెప్పండి, ప్రధానితో చంద్రబాబు భేటీపై క్లారిటీ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అపాయింట్మెంట్? స్వామి, ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 12, 13, 17 ఈ మూడు తేదీల్లో ఏదో ఒక రోజు అపాయింట్మెంట్ కావాలి ఇవ్వటానికి ప్రధానమంత్రి కార్యాలయం సిద్ధమైంది. అయితే 13వ తేదీ పండుగ హడావుడి ఉంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని కార్యాలయానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే 12వ తేదీ అపాయింట్మెంట్ పై కూడా ఇంకా ముందైతే 12వ తేదీ అపాయింట్మెంట్ ఖరారైందని చెప్పారు. కానీ 12వ తేదీ అపాయింట్మెంట్ పై కూడా ప్రధానికి ఆ రోజు కొన్ని కార్యక్రమాలు ఉండటంతో దానిపై కూడా స్పష్టత రాలేదు. దాదాపుగా ఈ ఇద్దరికీ కూడా 17వ తేదీన అనుకూలంగా ఉంటుందని భావించి 17వ తేదీన అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనిపై ఈ రోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ఆయన ఈ రోజు పాల్గొంటున్నారు. కుప్పంలో ఈ రోజు రాత్రికి బస చేసి రేపు ఉదయం ఆయన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చేరుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి అపాయింట్మెంట్ ని ఖరారు చేసేందుకు ఇటు సీఎంఓ వర్గాలు అటు ప్రధానమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ రోజు రాత్రికి మాత్రం ఈ అపాయింట్మెంట్ పై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వామి. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.